తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాలకు భారీ డిమాండ్ నెలకొంది. మొత్తం 8180 ఖాళీలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 9,51,321 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. టీఎస్పీఎస్సీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 30తోనే దరఖాస్తు గడువు ముగియాల్సింది ఉండగా అభ్యర్థుల సౌలభ్యం కోసం ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు. జనవరి 30న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల సంఖ్య 8,47,277కి చేరగా ఫిబ్రవరి 3 నాటికి దాదాపు 1,00,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన గ్రూప్ 4లో ఒక్క పోస్టుకు 116 మంది పోటీ పడుతున్నారు. కాగా గ్రూప్ 4 పరీక్షలను జులై 1వ తేదీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఇక వివిధ సంక్షేమ శాఖల పరిధిలో వార్డెన్లు, మాట్రిన్, సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు గడువు కూడా ముగియగా 581 పోస్టులు 1,45,358 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 120 మంది పోటీ పడుతున్నారు. ఈ పరీక్ష ఆగస్టు నెలలో ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.